టీడీపీ అధినేత చంద్రబాబు కేసులో ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించనుంది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా తనపై నమోదు చేసిన స్కిల్ డెవలప్మెంట్ కేసును కొట్టేయాలంటూ చంద్రబాబు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడినటువంటి ధర్మాసనం విచారించి గత ఏడాది అక్టోబర్ 17న తీర్పు వాయిదా వేసింది. స్పెషల్ లీవ్ పిటిషన్ పై ఇవాళ తీర్పు వెల్లడించనుంది కోర్టు. చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ ను కొట్టేస్తూ ఏపీ హైకోర్టు గత ఏడాది సెప్టెంబర్ 22న తీర్పిచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ చంద్రబాబు 23న సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. దీన్ని త్వరగా విచారణకు స్వీకరించాలని సెప్టెంబర్ 25న ఆయన తరఫున న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా, సీజేఐ ధర్మాసనం ముందుకు వెళ్లారు. 27న జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్ల ధర్మాసనం ముందుకొచ్చింది. జస్టిస్ ఎన్వీఎస్ భట్ వైదొలగడంతో వాదనలు కొనసాగలేదు. దాంతో సిద్ధార్థ్ లూత్రా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ధర్మాసనం ముందుకు వెళ్లి కేసును అత్యవసరంగా విచారించాలని కోరారు. తొలిసారి ఈ కేసు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారించడం జరిగింది. జస్టిస్ అనిరుద్ధ బోస్ ఈ తీర్పును వెలువరించనున్నట్టుగా సమాచారం. దసరా, దీపావళి, శీతాకాల సెలవుల వల్ల వాయిదా పడుతూ వచ్చిన తీర్పు ఎట్టకేలకు ఇవాళ వెలువడబోతోంది.